Mira. కాబట్టి అవిధేయులైన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరితో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుము. హెబ్రీయులకు విరాజనాన్ని హెబ్రీయులను ప్రేమించి పౌలొకడు రాసినటువంటి మాటలు. వారు పడిపోయారు, వారు పడిపోయినట్లుగా మనం పడిపోకుండా జాగ్రత్త పడుదము అంటారు. ఎవరు పడిపోయారు? పితరులు. అంటే ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు ఎంతో మంది జనాకము ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వారు ఐగుప్తు ఆశలను విడిచిపెట్టుకోకుండా ఈ యొక్క సేవకులు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకుల మీద సమృద్ధితో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఉన్నప్పటికీ దేవుడు యొక్క ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఎరుకోగోడని కూల చేశాడు, ఆరిన నేల మీద పొడి నేల మీద పాదరక్షలు తడకుండా నడిపించాడు. ఇంత గొప్ప శక్తిమంతుడైన దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఆ కార్యాలన్నీ కూడా వారు ముసిగి వేయబడిన స్థితిలో, వారు చెప్పబడిన మాటలన్నీ కూడా నిష్ప్రయోజనకరమైన స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. అందుకనే వాళ్ళు అవిధేయులుగా విశ్రాంతిలో ప్రవేశించలేదు. విశ్రాంతి అంటే మరణం తర్వాత ఉండేటువంటి స్థలము. ప్రతి మనిషి మనసు ఒక తల్లి గర్భంలో ఒక వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అతడు నిత్యము జీవించవలసిందే. మరణంతో అతని యొక్క జీవితము ఎండవటం అనేది ఉండదు. మరణం తర్వాతే అసలైన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మరణానికి ముందు ఈ 70-80 సంవత్సరాల కాలంలో దేనినైతే అనుసరిస్తూ ఉన్నాడో, దేనినైతే వెంబడిస్తున్నాడో, దాని మీద తన యొక్క విశ్రాంతి అనేది ఆధారపడి ఉంటుంది. అందుకని పౌలు భక్తుడు ఇంతగా జాగ్రత్త పడుము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 4:1 మనం చూసినట్లయితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము, వాగ్దానం యొక్క నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండము. వాగ్దానం పొందకుండా ఏంటి ఆ వాగ్దానము? నిత్య జీవం అనేటువంటి వాగ్దానం. ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరైతే యేసే నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, ఆయన నా కొరకు నాకు బదులుగా నా స్థానంలో నా నిమిత్తము శిలో మరణంపై మరణించారు అని ఆయన మాటలు మనకు వినబడుతున్నప్పుడు మన హృదయాలు కఠినపరుచుకునే వారంగా ఉండకుండా ఎప్పుడైతే ఆ వర్డ్స్ మనం స్వీకరిస్తామో మనం నిత్య జీవానికి వారసులుగా ఉంటామని చెప్తున్నారు. ఈ 6వచనం కూడా ఒకసారి చూద్దాం. 4:6 ఆగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయం కనుకను ముందు సువార్త విని వారు ఆ విజయ చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినినేడలా మీ హృదయములను కఠిన పరచుకొనుకొని. నేడు మీరు ఆయన మాటలను విన్న ఎడలా ప్రతి ఒక్కరికి కూడా సువార్త వినపడుతుంది. నాకు వినపడలేదు, నాకు చెప్పలేదు అనడానికి వీలు లేదు. కింద వచనాలు చూడండి, 13వచనము మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీను లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. నాకు వినపడలేదు, నాకు చెప్పలేదు సత్య మార్గం గురించి అని చెప్పడానికి వీలేదు. ప్రతి ఒక్కరూ కూడా లెక్క తీర్పు దినాన చెప్పవలసిన వారే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్రాంతిలో ప్రవేశి ఎవరో కొందరు కాదు అందరూ ప్రవేశించాలి అని చెప్పేసి యేసుప్రభు వారి యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎందుకు పడిపోయారు అంటే 2వచనం ఒకసారి చూద్దాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు విని వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదు అయినదాయను. విశ్వాసము గలవారితో కలిసి ఉండలేదు అంటే మంచి మార్గాన్ని వారు ఎంచుకోకుండా తమకు ఇష్టమైనటువంటి మార్గాన్ని వారు ఎంచుకోవడాన్ని బట్టి వారికి వినబడినటువంటి వాక్యం ఏమైందంట? నిష్ప్రయోజనకమై పోయినది. అలాగే మనం చూస్తాం కదా లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉపమానం చెప్పిన యేసుప్రభు వారు అక్కడ విత్తనములు త్రోవ పక్కన ముండ్ల పగలతోనూ రాతి నేల మీద పట్టని చెప్పారు కదా, అవి ఒకసారి చూద్దాం. 8:12 నుంచి నేను చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. త్రోవ పక్క నుండి వారు వినివారు గాని నమ్మి రక్షణ పొందుతున్నట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వింటున్నారు కానీ ఏమంటున్నా అపవాది వచ్చి వారి వాక్యాన్ని వెతికి వినిమటి వారే ఉంటున్నారు, కానీ ఆ వాక్యాన్ని క్రియలో చూపించలేకపోతున్నారు. తర్వాత రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంతో అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేదన్న
కొంచెం కాలం నమ్మి శోధన కాలమున కలిగిపోదు. ఈ రాతి నేలను పడిన వారు ఎవరంటే వింటున్నారు, ఆ చక్కగా నిజమే, ఈయనే నిజమైన దేవుడు అని విశ్వసిస్తున్నారు. కానీ ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుడైతే నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి శోధనలో పడి తప్పిపోతున్నారు. రాతి నేలన నలుగురు మనుషులు దేవుడు మనకి పరిచయం చేస్తున్నారు. మనం ఏ గుంపులో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. తర్వాత ముందు పదంలో పడిన విత్తనములు పోయిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారణ చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. ముండ్ల పదంలో విత్తబడిన వారిని గురించి ఈ మాటలు చెప్తున్నాడు. అంటే వారి యొక్క జీవన సంబంధమైన వ్యాపారం వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనమాట. దేవునికి ప్రయారిటీ తక్కువగా ఇచ్చేసి ఆ మిగిలిన లోక సంబంధమైన విషయాలకి ఎక్కువ ప్రయారిటీ ఉంటాన్ని బట్టి వాళ్ళు పరిపక్వంగా ఫలింపలేకుండా ఉన్నారు. తర్వాత మంచి నేల నుండి విత్తనములు పోయిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఇప్పుడు నాలుగు రకాలైన మనుషుల గురించి మనం చూస్తాము. మనం ఏ రకానికి చెందిన వారము అనేది మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేస్తున్నాం. మంచి వారు ఎవరు, మంచి నేలను పడిన విత్తనాలను పోయిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో, యోగ్యమైనటువంటి మంచి మనసుతో వాక్యములు విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అంటే ఫలింప అనేది త్వరగా రాదు, దానికి ఓపిక అవసరమైనది. ఇలా మంచి నేలను పడిన విత్తనం కలిగిన వారు ఓపికతో ఫలించేవారు. అప్పుడు ఈ ఓపికతో ఫలించే వారికి వాక్యము నిష్ప్రయోజనకంగా ఉండదు. పైన చెప్పబడినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులకి వాక్యము నిష్ప్రయోజనకరమై పోతున్నది. అలాగే హెబ్రీయుల రాసిన పత్రికలోనే నాలుగో అధ్యాయంలో మూడో వచనం ఆఖరి రెండు దాన్ని చూద్దాం. కింద రెండు లైన్లు, ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆయన శాంతిలో ప్రవేశించుచున్నాము. ఆయన చెప్పిన మాటను అనుసరించి, కాబట్టి ఆయన చెప్పిన మాటను అనుసరించిన వారు మాత్రమే నీకు విశ్రాంతిలో ప్రవేశిస్తారని. కాబట్టి ఇంకా తొమ్మిదవచనంలో చెప్తున్నారు పౌరవక్తులు, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి విరిచి ఉన్నది. ఎవరికి? ఓపికతో ఫలించిన దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ అందుకనే పౌరవక్తులు ఏమని చెప్తున్నారు మొదటి వచనంలో, మనము భయము కలిగి ఉండము. తర్వాత ఈ పదమూడవ వచనంలో ఏం చెప్తున్నారు, జాగ్రత్త పడదు. ఈ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం అందరం కూడా ఏం చేయాలి, సజీవమైన యొక్క వాక్యాన్ని, బలమైన వాక్యాన్ని, రుణించగలిగిన కట్టుము అనేటటువంటి ఈ వాక్యాన్ని మనం చేత పట్టుకొని మనం ఏం చేయాలి, ఈ విశ్రాంతిలో ప్రవేశించాలి. భయం కలిగి ఉండాలి, జాగ్రత్తగా మనము మన యొక్క యాత్రను కొనసాగించాలని పౌలు భక్తులు మనకి హెచ్చరిక చేస్తున్నారన్నమాట. ఇంకా పరలోకం అంతా సిలువ పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్టు కానీ నరకము దానికి భయపడుతుంది. అయితే మనుషులు దాని దాని పరమార్థాన్ని గ్రహించలేక విస్మరిస్తున్నారని ఆస్వాల్ చాంబర్స్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. ఏమనంటే పరలోకము సిలువ పట్ల ఆసక్తిని కలిగి ఉంది, నరకము దానికి భయపడుతుంది. అయితే మానవులు దానిని గ్రహింపగా, దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహింపగా విస్మరిస్తున్నారు అని చెప్పేసి ఆస్మాన్ చాంబర్స్ అనేటువంటి భక్తులు మాట్లాడుతున్నారు. మనం ఎలా ఉన్నాం, విస్మరించే వారంగా ఉన్నామా, అంగీకరించే వారంగా ఉన్నామా? ఈ రాత్రి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేస్తున్నాం. అట్లాగే గొప్ప దయ చెందినటువంటి భక్సింగ్ గారి గురించి కూడా మనకు తెలుసు. ఆయన ఎంతగా బైబిల్ని ద్వేషించారో మనకి తెలుసు. ఆయన ఒక ప్రశ్న వేస్తున్నారు, ఏమనంటే మీరు ఈరోజు బైబిల్ చదివారా? చదివిన వారు ధన్యులు. చదివిన వారు మనము ఆ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన మార్గంలోకి నడిపించబడాలని ప్రభు నామమున మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే ఈ బైబిల్ని ముద్రించడానికి కనుగొనబడిన యంత్రము అచ్చు యంత్రం. బైబిల్ ముద్రించడం కోసమే అచ్చు యంత్రాన్ని కనుగొనబడిందని మనకి తెలుసు. ఆ జాన్ గూటెన్బర్గ్ గారు ఒక ప్రతులను 150 ప్రతులను ముద్రించారు మొదటిగా. అందులో ఒక ప్రతిని 135 కోట్లకి బిల్ గేట్స్ గారు కొనుక్కున్నారని మనకు తెలుసు. అలాగే ఇంకొక ప్రతి 200 కోట్లకి న్యూయార్క్ సిటీలో వేలంలో ఉన్నది. ఇంత విలువైనటువంటి పుస్తకాన్ని ఏ గ్రంథము కూడా కలిగి ఉండలేదు. ఈ గ్రంథం, ఇంత విలువైనటువంటి గ్రంథాన్ని
ఎవరైతే కలిగి ధ్యానం చేస్తూ ఉంటారో వారు విలువైన వ్యక్తులుగా ఉండరా? ఎంత విలువైన వ్యక్తులుగా ఉంటారు కదా. కాబట్టి మనము ఈ లోకంలో ఎంత విలువైన దేవుని కలిగి ఉండి ఇంకా మరింత విలువైన వ్యక్తులుగా ఉండాలని నా విజ్ఞాపన. దావీదు మహారాజు కూడా అంటాడు 56:4, దేవుని బట్టి దేవుని వాక్యమును నేను కీర్తిస్తున్నాను, దేవుని బట్టి దేవుని వాక్యమును నేను కీర్తిస్తున్నాను, కొనియాడుతున్నాను అని మాట్లాడుతున్నాను. అలాగే నేను కూడా చిన్న పల్లవి పాడాలనుకుంటున్నాను.